హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం కొబ్బరి పాలతో కమ్మని పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చక్కగా ఇలా కొబ్బరి పులావ్ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది దీనికోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఇవి వచ్చేసి పావు కిలో బియ్యము ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి అంటే పావు కిలో బియ్యానికి సగం కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ముందు నీళ్ళేమీ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సగం గ్లాస్ నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడే విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వేడి నీళ్ళు పోసుకోవాలి ఇలా కొబ్బరి పేస్ట్లో వేడి నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టామంటే కొబ్బరి నుంచి పాలన్నీ చక్కగా వచ్చేస్తాయి ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి వేడి నీళ్ళు పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఈ కొబ్బరిని ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఈ విధంగా జాలి గరిటలో కానీ వేసుకుని పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో గట్టిగా నొక్కేసామంటే ఇందులో ఉన్న పాలన్నీ వచ్చేస్తాయి ఈ విధంగా పాలని పూర్తిగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇంకా ఈ పిప్పిలో ఏమీ ఉండదండి మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసైనా ఫిల్టర్ చేసుకోవచ్చు మనం వేడి నీళ్ళు పోసాం కదా పూర్తిగా వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసుకుని ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ కొబ్బరిపాలతో చేసే పులావుకి ఆయిల్ ఎక్కువ పట్టదండి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇది కాగిన తర్వాత ఇందులో ఒక అనాస పువ్వు ఐదు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క పదిహేను మిరియాలు కొంచెం బిర్యానీ పువ్వు అంటారండి స్టోన్ ఫ్లవర్ అది వేసుకోవాలి ఇది లేకపోతే మీరు రెండు యాలకులు కూడా వేసుకోవచ్చు దీనికి బదులుగా మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి మీ దగ్గర ఏ మసాలా దినుసులు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదా మీ కారానికి సరిపడా వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మీరు ఇందులో బంగాళదుంప క్యారెట్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ బీన్స్ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేసేస్తున్నానండి టమాటో ఒకటి వేస్తున్నాను ఒకసారి ఇలా కలిపేసేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం జీడిపప్పు మీరు జీడిపప్పు కావాలంటే నూనెలో కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా చివరిలో వేస్తాను ఒకసారి నిదానంగా కలుపుకోవాలి బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరిపాలు పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి పాలు అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు కొబ్బరి పాలు కొంచెం అయ్యాయి కదా దానికి మనం కొన్ని నీళ్లు కలిపేసి రెండు కప్పుల కొబ్బరిపాలను పోసేసుకోవాలి చివరిగా రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఈ నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటే మనకి పులావ్ చప్పగా లేకుండా వస్తుంది తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి నేను మరి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి విధంగా ప్రెషర్ వస్తున్నప్పుడు విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసుకోవాలి అంతేనండి కమ్మకమ్మని కొబ్బరిపాలతో చేసిన పులావ్ రెడీ అయిపోయింది ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా పొడి పొడిగా వచ్చింది కదండీ దీన్ని ఇలాగే తినేయచ్చు లేదంటే రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కూడా ఈ కొబ్బరిపాల పులావ్ చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ